చూడండి, అరకు వెళ్ళిలో ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల చివరినే ఒరిస్సా బోర్డర్ ఫ్రెండ్స్. అంటే కొండ ప్రదేశాలు ఎలా ఉంటాయి అరకు వెళ్ళి ప్రాంతాలు, ఇప్పుడు మీకు చూపించడానికి కొండ ప్రదేశం ఎత్తైన ప్రదేశానికి రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న బిల్డింగ్ అన్నమాట, దిబ్బ, కొండ దిబ్బ. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కూర్చొని ఉన్నానండి ఇక్కడ ఈ దిబ్బ పైన. చూడండి అంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని ఇలాగా రావడం జరిగింది అనమాట ఫ్రెండ్స్. నేను ఇక్కడేనండి అరకు వెళ్ళి ఏరియా హాస్పిటల్లో వర్క్ చేస్తుంటాను అనమాట, ప్రశాంతంగా ఉంటుంది కదా అనేసి ఇలాగ కొండ దిబ్బ కొండ పైకి రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఈ కొండ నుంచి చూద్దామండి అరకు వెళ్ళి ఎలా కనిపిస్తుందో మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి అరకు వెళ్ళిలో అలాగ ఉంటాయన్నమాట, ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల చివరినే ఒరిస్సా బోర్డర్ ఫ్రెండ్స్ అనమాట. కొండలు ఇవతల మాత్రమే ఆంధ్ర బోర్డర్ అనమాట. సో మనం చూడొచ్చు ఆ కొండల కిందన విలేజ్లు ఉంటాయన్నమాట, మధ్యలో ఉన్నాయి కదా పొలాలు కనిపిస్తున్నాయి పచ్చగా. సో నేను ఇప్పుడు బీడింగ్ ఎక్కుతున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ మనకు బీడింగ్ అంటాం కదా. చూడండి ఫ్రెండ్స్ అరకు వెళ్ళి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో అక్కడ ఎక్కి చూద్దాం ఇప్పుడు అరకు ఎలా కనిపిస్తుందో చూద్దాం. వెనకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ, ఈత చెట్లు అంటారనమాట వీటినే, ఈత అంటే ఈత పురుగులు కూడా తీస్తారు ఈత చెట్ల నుంచి. చూడండి ఫ్రెండ్స్ అరకు వెళ్ళి కొండలు ఏ విధంగా ఉంటాయన్నమాట. సో ఈ సీజన్లో చాలా పచ్చగా ఉంటాయి ఫ్రెండ్స్, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. చూడండి ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది అరకు వెళ్ళి, చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది అనమాట. అరకు వేలిలో కొండ ప్రాంతాల్లో దిబ్బల పైన వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అరకు వేలి ప్రాంతాన్ని చూడడానికి ఈ విధంగా పచ్చగా కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా పైకి ఎక్కుదాము. ఈ కనిపిస్తున్నట్టు మొత్తం ఈత సెట్లు ఫ్రెండ్స్, చూడండి పచ్చగా ఉన్నాయి కదా. సో ఇదంతా ఈత సెట్లు అనమాట, ఇక్కడ నుంచే ఈత పళ్ళు కూడా సేకరిస్తారు. అదేవిధంగా బొడ్డెం పురుగులు అనేవి ఈ యొక్క ఈత చెట్ల నుంచి అనేది సేకరిస్తారు. కనిపిస్తున్నాయి కదా ఈత చెట్లు, ఈ విధంగా ఉంటాయన్నమాట. చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది అనమాట వ్యూ పాయింట్. కొండల పైన ఈ విధంగా వచ్చినప్పుడు వ్యూ పాయింట్ ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా అరకు వెళ్ళి కొండ ప్రాంతం ప్రదేశాలు ఈ విధంగా కనిపిస్తాయి. ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి, మనం వెళ్ళాలి కాకపోతే మనకు టైం కుదరట్లేదు అనమాట, ఎందుకంటే ఈ మధ్యన వీడియోస్ కూడా చేయలేదన్నమాట. సో మనకు సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్. మీరు ఒకప్పుడు ఈ వీడియో చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అనమాట. అప్పుడప్పుడు మంచి వీడియోస్ అనేవి తీయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఈ యొక్క ట్రైబల్ ప్రదేశాలు ఎలా ఉంటాయని చూపించడానికి. సో సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా కొండల పైన వచ్చినప్పుడు ఆ విలేజెస్ కూడా చాలా అందంగా పచ్చగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మీకు చూపించాను కదా సేమ్ ఇలాగే కనిపిస్తాయన్నమాట విలేజ్లో కొండల పైన వచ్చినప్పుడు. ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఆ కొండ ఆ పైకి ఎక్కాను, ఇప్పుడు ఆ దిబ్బ పైకి ఎక్కాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీకు లొకేషన్ ఎలా ఉంటుందో, వ్యూ ఎలా ఉంటుందో, అరకు వ్యూ అనేది చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.